నమస్కారం అంతర్నేత్ర వీక్షకులకు స్వాగతం నేను మిస్ సిఎస్ రానున్న రోజుల్లో ఆసరా పెన్షన్లు పెరగనున్నాయా అవును ఖచ్చితంగా పెరుగుతాయి అని ఈ పెరుగుదల వికలాంగుల పెన్షన్ను పదివేల వరకు పెరగవచ్చని అదేవిధంగా ఇతర సామాజిక పెన్షన్లు అయినటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ వితంతు పెన్షన్ కానీ ఒంటర్ మహిళా పెన్షన్ కానీ ఈ విధంగా అన్ని పెన్షన్లు కూడా ఐదు వేల వరకు పెరగవచ్చని విశ్లేషకుల అభిప్రాయం గతంలో వంద రూపాయలున్న పెన్షను ఐదు వందలుగా పెరగడానికి ఆ తర్వాత ఐదు వందల పెన్షను పదిహేను వందల రూపాయలకు ఆ తర్వాత పదిహేను వందల పెన్షను మూడు వేల పదహారు రూపాయలకు పెరగడానికి కారణమేంటి పాలకులు ప్రజల ఇబ్బందులను బాధలను చూసి తమకు తాముగా ఈ పెన్షన్లను పెంచలేదనే చెప్పవచ్చు ఈ పెన్షన్ల పెంపుదలకు ముఖ్య కారకుడు ఎవరు అని చెప్పదలిస్తే ఖచ్చితంగా ఈ వికలాంగుల వితంతువుల వృద్ధుల పెన్షన్ పెరగడానికి మాత్రము మందకృష్ణ మాదిగ గారే అని చెప్పవచ్చు రెండు వేల ఏడులో ఆయన వికలాంగుల పెన్షన్ను పదిహేను వందల రూపాయలకు పెంచాలనే ప్రధాన డిమాండ్తో వికలాంగులతో కలిసి భారీ ఉద్యమాన్ని చేపట్టడం అనేది జరిగింది దాని ఫలితంగానే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ను ఐదు వందల రూపాయలకు పెంచుతున్నట్లు ఇతర పెన్షన్లను రెండు వందల రూపాయలకు పెంచుతున్నట్టు ప్రకటన చేసి ఆ విధంగా పెంచడం అనేది జరిగింది అయితే మందకృష్ణ మాదే గారి ఉద్యమం అనేది చాలా పేరును తీసుకువచ్చింది దేశం మొత్తంలో కూడా ఈ వికలాంగుల ఉద్యమానికి పేరు వచ్చింది అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈ ఉద్యమాన్ని చూశాయి ప్రధాన ప్రతిపక్ష పార్టీలైతే మాత్రము ఈ ఉద్యమంలో పాల్గొన్నాయి కూడా ఆ విధంగా ఆ ఉద్యమంలో పాల్గొన్నటువంటి పార్టీలలో టీఆర్ఎస్ పార్టీ కూడా ఉంది టిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా వికలాంగులకు మద్దతిచ్చారు వికలాంగుల డిమాండ్ న్యాయమైన డిమాండ్ అని వారికి పదిహేను వందల పెన్షన్ ఇవ్వవలసిందే అని ఇది సరైనదే అని కూడా వారు అప్పట్లో చెప్పడం అనేది జరిగింది ఈ విధంగా వికలాంగుల ఉద్యమంలో ప్రత్యేకంగా ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఈ ఐదు వందలు ఉన్న వికలాంగుల పెన్షన్ను రెండు వందలు ఉన్న ఇతర సామాజిక పెన్షన్లను వికలాంగుల పెన్షన్ను పదిహేను వందలకు పెంచడం అనేది జరిగింది ఆ తర్వాత రెండు వందలు ఉన్న ఇతర సామాజిక వర్గాల పెన్షన్లను వెయ్యి రూపాయలకు పెంచడం అనేది జరిగింది అయితే ఈ పదిహేను వందల డిమాండు వెయ్యి రూపాయల డిమాండ్ కూడా గారు పెట్టింది దానిలో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ గారు అదే డిమాండ్ను నెరవేర్చడం అనేది జరిగింది ఈ విధంగా రెండు వేల పద్నాలుగులో పదిహేను వందల పెన్షన్ అనేది సామాజిక పెన్షన్ల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతుంది రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్ల వరకు కూడా వికలాంగుల పెన్షన్ పదిహేను వందలుగానే ఉంది ఇతర సామాజిక పెన్షన్లు వెయ్యి రూపాయలుగానే ఉన్నాయి ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిది ఎన్నికల సమయంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి బీజేపీ పార్టీ కానివ్వండి మరియు ఇతర పార్టీలు అన్నీ కూడా సామాజిక పెన్షన్లను పెంచుతామని వికలాంగుల పెన్షన్లను మూడు వేలు చేస్తామని వృద్ధుల వితంతువుల ఒంటరి స్త్రీల పెన్షన్లను రెండు వేలు చేస్తామని హామీ ఇవ్వడం అనేది జరిగింది ఈ హామీకి అనుగుణంగా వారి వారి పార్టీల మేనిఫెస్టోలో కూడా ఈ విషయాన్ని పెట్టడం అనేది జరిగింది అప్పటికీ టిఆర్ఎస్ పార్టీ యొక్క మేనిఫెస్టో రూపకల్పన జరగలేదు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈ పెన్షన్ల పెంపుదల విషయంలో ఎలాంటి నిర్ణయం అనేది రాలేదు కానీ ముందుగా మాత్రము కాంగ్రెస్ పార్టీ చీఫ్గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వికలాంగుల పెన్షన్ను పెంచుతామని వృద్ధుల వితంతువుల పెన్షన్లను పెంచుతామని ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా ప్రకటన చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రకటన చేసిన తర్వాత బీజేపీ పార్టీ కానివ్వండి ఇతర పార్టీలు అన్నీ కూడా వికలాంగుల పెన్షన్లు పెంచుతామని మేనిఫెస్టోలో పెట్టడం అనేది జరిగింది అప్పుడు నా నాతోనొక మిత్రుడు అన్నాడు సార్ ఏం జరుగుతుంది వికలాంగుల పెన్షన్లు పెరుగుతాయట అధికారంలోకి వస్తే మరి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఇంకా ప్రకటన చేయలేదు టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ విషయాన్ని పెట్టలేదు అని నాతో అన్నప్పుడు నేను ఒక విషయం స్పష్టం చేశాను మిత్రమా ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వికలాంగులకు మూడు వేల పెన్షన్లు ఇస్తామని వృద్ధులకు వితంతులకు రెండు వేల రూపాయలు పెన్షన్ పెన్షన్ ఇస్తామని చెబుతున్నారు వారి మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది కరెక్టే కానీ కేసీఆర్ చాలా బోలా మనిషి దా అంతేకాకుండా బలవన్ బలమైన మనిషి వీరికంటే ఒక పది రూపాయలు ఎక్కువగానే ప్రకటిస్తాడు మీరు చూడండి అని నేను చెప్పా అన్నట్టుగానే ఒక వారం రోజుల తర్వాత టీఆర్ఎస్ మేనిఫెస్టోలో వికలాంగుల పెన్షన్ను మూడు వేల పదహారు రూపాయలకు పెంచుతున్నట్లు వృద్ధుల వితంతువుల పెన్షన్ను రెండు వేల పదహారు రూపాయలకు పెంచుతున్నట్లు ప్రకటన చేయడం అనేది జరిగింది ఆ విధంగా ఈ వికలాంగుల పెన్షన్ అనేది ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అనేది పెరగడం అనేది జరిగింది ముఖ్యమంత్రి మొదటగా తనకు తానుగా ఈ పెన్షన్ల పెంపుదలను చేయలేదు ప్రధాన ప్రతిపక్ష పార్టీలు తమ తమ మేనిఫెస్టోల్లో ఈ పెన్షన్లను పెంచుతామని ప్రకటించడం ద్వారా ఎక్కడ రాజకీయంగా ఇబ్బంది అవుతుందో అనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఈ వికలాంగుల పెన్షన్లను పెంచడం అనేది జరిగింది ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో కూడా అదే జరగబోతుంది అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీల చీఫ్లు యువనాయకులు అటు రేవంత్ రెడ్డి కానీ అటు బండి సంజయ్ కానీ వీళ్ళిద్దరి కూడా యువకులు రానున్న ఎలక్షన్లలో కేసీఆర్ను ఎట్టి పరిస్థితుల్లో ఓడగొట్టాలని టిఆర్ఎస్ పార్టీని అధికారానికి దూరం చేయాలని వారు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు దానిలో భాగంగానే మొదటగా కేసీఆర్కు ఎక్కడైతే పేరు వస్తుందో ఆ పేరుని మనవైపు తిప్పుకోవాలి అనే ఉద్దేశంతో వారు ఉన్నట్టు సమాచారం అంటే కేసీఆర్కు ఎక్కువగా పేరు వచ్చిన స్కీమ్స్ ఏవైతే ఉంటాయో పథకాలు వాటిల్లో ఆసరా పెన్షన్ల పథకం అనేది ముందు వరుసలో ఉంటుంది ఆ తర్వాత రైతు బంధు పథకం ఉంటుంది ఈ రెండు కూడా కేసీఆర్కు ఎనలేని పేరుని తీసుకువచ్చాయి ఈ రెండు కూడా మంచి పథకాలే ఈ పథకాలు వల్ల లబ్ధి పొందుతున్నటువంటి ప్రజలను మనవైపు తిప్పుకుంటే కేసీఆర్ను దెబ్బ కొట్టవచ్చు అని వారు భావిస్తున్నట్లు సమాచారం కాబట్టి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వికలాంగుల పెన్షన్ను పదివేల రూపాయలకు పెంచుతామని అదేవిధంగా వృద్ధుల వితంతువుల ఒంటరి స్త్రీల ఇలా అన్ని రకాల సామాజిక పెన్షన్లను ఐదు వేల రూపాయలకు పెంచుతామని ప్రకటన చేయదలిచారు అన్న సమాచారం కూడా మనకు వచ్చింది ప్రధాన ప్రతిపక్షాలు ఏవైతే తమ తమ మేనిఫెస్టోలో పెడతారో వాటిని అధిగమించడానికి అధికార పార్టీ కూడా తప్పకుండా తమ మేనిఫెస్టోలో పెట్టవలసి వస్తుంది ఖచ్చితంగా టీఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా బీజేపీ పార్టీ అయినా కానీ వికలాంగుల పెన్షన్ను పదివేల రూపాయలకు పెంచుతామని ఇతర సామాజిక వర్గ పెన్షన్లను ఐదు వేల రూపాయలకు పెంచుతామని తమ మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి వారికంటే ఒక పది రూపాయలు ఎక్కువే ఇస్తానని ప్రకటన చేయవలసి వస్తుంది కాబట్టి కేసీఆర్ నుండి వచ్చే ఎన్నికల్లో వికలాంగుల పెన్షన్లను పదివేల నూట పదహారులకు పెంచుతున్నట్టు అదేవిధంగా వృద్ధుల వితంతువుల ఒంటరి స్త్రీల ఈ విధంగా అన్ని సామాజిక వర్గాల పెన్షన్లను ఐదు వేల నూట పదహారులకు పెంచుతున్నట్టు ప్రకటించడం అనేది కూడా జరుగుతుంది తప్పకుండా రానున్న ఎలక్షన్లలో ఈ వృద్ధుల వితంతుల వికలాంగుల పెన్షన్లన్నీ కూడా భారీ స్థాయిలో పెరుగుతాయని చెప్పవచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు ధన్యవాదాలు